హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఎస్బీఐ అకౌంట్లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలుస్తుంది మరి మీకు ఎస్బీఐలో ఖాతా ఉందా లేదంటే వెంటనే ఓపెన్ చేసుకోండి కేవలం అరవై వేలు పెట్టుబడి పెట్టడంతో పదిహేడు లక్షలు ఇస్తున్నారు మరి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు దీంతో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మరి ఆ స్కీమ్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ క్రయారిటీ డాక్యుమెంట్స్ ఏం కావాలి ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం మరి ఈ విషయంలోకి వెళ్దాం మరి ఎస్బీఐ నుంచి వచ్చిన ఈ కొత్త అకౌంట్ దీని పేరు పీపీఎఫ్ అకౌంట్ దీని ద్వారా అరవై వేలు పెట్టుబడి పెట్టడంతో పదిహేడు లక్షలు నేరుగా మీ అకౌంట్లోకి పొందొచ్చు మరి కేర్ఫుల్గా వీడియోని మొత్తం చూడండి ఈ పీపీఎఫ్ అకౌంట్ ద్వారా మీరు సెక్యూర్ అండ్ సేఫ్ ఫీచర్ అనేది లభిస్తుంది అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అంటే అరవై వేలు పే చేయడంతో నేరుగా పదిహేడు లక్షలు మీరు పొందొచ్చు అకౌంట్లోకి పీపీఎఫ్ కింద ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే మన అకౌంట్ ఓపెన్ చేయాలి ఇందులో ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది దీనివల్ల అది ఫాస్ట్ గ్రోత్ అయ్యి మీకు చాలా డబ్బు లభిస్తుంది ఈ స్కీమ్ పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది ఈ కేజ్ లిమిట్ విషయానికి వస్తే పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు కనుకుంటే మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అరవై వేలు అనేది మీ పీపీఎఫ్ అకౌంట్లో అయితే మీరు డిపాజిట్ చేసుకోవాలి ప్రతి నెల కాదు సంవత్సరానికి ఒకసారి కడితే అది మీకు ఇయర్లీ వేస్తూ ఉంటే అలా పదిహేను సంవత్సరాలు వేస్తే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది లక్షలు అవుతుంది ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మెచ్యూరిటీ అంటే పదిహేను సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ డబ్బు వస్తుంది మొత్తంగా అంటే పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మీ అకౌంట్లోకి నేరుగా వచ్చేస్తాయి ఈ గుడ్ న్యూస్ ఏంటంటే అండర్ సెక్షన్ ఎయిటీ సి కింద మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు ఒకవేళ ఉంటే అవి టూ త్రీ ల్యాక్స్ అనేది పోతూ ఉంటాయి కానీ ఇక్కడ లేదు మరి ఈ పీపీఎఫ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఎస్బీఐలో మీరు ఎప్పుడైనా లోన్ తీసుకుని ఉంటే దాన్ని సరైన సమయానికి కట్టాలి అంటే సమయానికి కట్టినట్టుగా రెండు మూడు నెలలు కట్టినట్టుగా ఉండకూడదు మీ స్టేటస్ అనేది క్లీన్గా ఉండాలి అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆ డబ్బు మీకు కావాలంటే వెంటనే తీసుకోవచ్చు మీరు పెట్టిన డబ్బుతో పాటు అదనంగా మీరు ఇంట్లో మీకు ఇంట్రెస్ట్ కూడా లభిస్తుంది మరి డాక్యుమెంట్స్తో మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ కార్డు లేదా ఎలక్ట్రిసిటీ కార్డు ఉంటే అప్లై చేసుకోండి లేదంటే పాన్ కార్డు ఉన్నా సరిపోతుంది అకౌంట్ ఉంటే లాస్ట్ త్రీ మంత్స్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ చాలా అవసరం మరి ఈ జిరాక్స్ కానీ ఫోటో కాపీ కానీ తీసుకుని బ్యాంక్కి వెళ్ళి పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళు ఫామ్ ఇస్తారు అలాగే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీనిలో మీరు కనుక్కుని ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి మరి ఇలా మీరు పదిహేడు లక్షలు పొందండి ఇదేనండి స్టేట్ బ్యాంక్ నుండి వచ్చిన కొత్త అప్డేట్ అందరికీ షేర్ చేయండి మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి